नमस्ते वेलकम टू स्पेशल फोकस सिरिसिल्ला जिल्लालो वस्त्र परिश्रम करोना तो अतलाकुतलमैंदे इप्पुडिप्पुडे कोलुकुंटुंदनगा केंद्रं चेनेतलपै जीएसटी अमांतं पेंचेसिंदे प्रभुत्व निर्णयंतो चेनेत कार्मिकुलु आंदोलनकु गुरवुतुन्नारु इंतकी जीएसटी पेंपु वस्त्र परिश्रमपै एलांटि प्रभावं चूपिंचनुंदे इवाल्टि ग्राउंड रिपोर्ट्लो चूद्दां करोना तो अतलाकुतलमै इप्पुडिप्पुडे गाडिलो पडुतुन्न राजन्न सिरिसिल्ला जिल्लालोनि चेनेत कार्मिकुल परिस्थिति अगम्य गोचरंगा मारिंदि పన్ను పెరగడంతో పాటు ఒకవైపు ముడి సరుకుల రేట్లు పెరగడంతో చేనేతను నమ్ముకున్నటువంటి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 175 చేనేత మగ్గాలు ఉండగా 30000 వరకు కూడా మరమగ్గాలపై ఆధారపడి చేనేత కార్మికులు జీవనం సాగిస్తున్నారు వారి పరిస్థితి మరింత దైనంగా మారింది తీవ్ర సంక్షోభంలో పడుతున్నటువంటి చేనేత రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కార్మికులు ప్రస్తుతం గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళ పరిస్థితి ఏంది జీఎస్టీ పెరుగుదలతో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలను నమ్ముకున్న కార్మికుల జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో 30000 మరమగ్గాలు 175 చేనేత మగ్గాలు ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా 30000 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు అతిపెద్ద ఉపాధి రంగంగా ఉన్న వస్త్ర పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి కేంద్ర ప్రభుత్వం తాజాగా వస్త్ర విక్రయాలపై 5% ఉన్న జీఎస్టీని 12% పెంచింది ఇది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపించనుంది జనవరి 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది జీఎస్టీ పెంపుతో చేనేత మరమగ్గాలపై తయారయ్యే పెటికోట్స్ టవల్స్ ఇతర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి ఒకవైపు జీఎస్టీ పన్ను మరోవైపు నూలు ధర పెరుగుదలతో చేనేత కార్మికులు మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది భారత ప్రభుత్వం గుడ్డ మీద 5% టాక్స్ ఉన్నది 12% టాక్స్ వేసింది 12% టాక్స్ ఇస్తే ఇలా మేము మార్కెట్ లో ముడిసరుకు తీసుకొచ్చి సైజింగ్ చేసి వార్పింగ్ చేసి అదర్ద వీవింగ్ చేసి డైయింగ్ చేసి మేము మార్కెట్ లో గుడ్డ వాల్యుయేషన్ తీసుకెళ్లి అమ్మే క్రమంలో పట ఈ 7% టాక్స్ ఎక్కువ అయ్యి వ్యాపారాలు చేయకుండా అవుతుంటది వర్కర్లకు పని ఇవ్వకుండా అవుతుంటది కానీ ఇప్పుడు 12% వచ్చిందని 12% కడితే ఈ ఏదైతే వస్త్రానికి కూలీ ఇవ్వడం జరుగుతుందో దాని మీద ఉన్న ఎక్స్ట్రా ఖర్చులు అవన్నిటికి మీద కూడా జీఎస్టీ కట్టవలసి వస్తుంది కాబట్టి మాకు అది గుడ్డ మీద పెంచాలంటే తీసుకునే వాళ్ళు సేట్లు కూడా ఎంత ధర అయితే మాకు అలకి గుట్ట ఏవాళ్ళు తీసుకుంటారు ఇంతకన్నా ధర మాకు పడది గిట్టుబాటు కాదని వాళ్ళు అంటారు మాకు కూడా గిట్టుబాటు అయితే లేదు అది కొనుడు ఇబ్బంది అవుతుంది అయితే ఒకప్పుడు సిరిసిల్ల రంగురంగుల చీరలు ధోవతులు పంచలతో కలకల్లాడింది ప్రస్తుతం చేనేత మగ్గాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది జీఎస్టీ కారణంగా మిగిలిన చేనేత మగ్గాలు సైతం మూలనపడే పరిస్థితి నెలకొంది చేనేత మగ్గాలనే నమ్ముకుని జీవిస్తున్నారు ఇక్కడి కార్మికులు చీరలోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు అగ్గిపెట్టెలో సైతం పట్టే చీరను తయారు చేసిన ఘనత ఇక్కడి కార్మికుల సొంతం పరిశ్రమ మీద జీఎస్టీ అనేది పడితే దీని మీద ఉపయోగపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు వైపని వారిపిని కండెలు చుట్టే వాళ్ళు ఈ ముఖ్యంగా దాదాపు ఒక 34,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ మార్కెట్ ధరలు కూడా ఈ విత్తల విడిగా రేట్లు పెరిగే వరకు వీళ్ళు వస్త్ర పరిశ్రమ బంద్ చేస్తే పౌరులు కార్మికుల మీద అందరి మీద పెనుభారం పడుతుందని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే దీన్ని జీఎస్టీ అనేది 5% ఉన్న జీఎస్టీని 12% పెంచడం చాలా దారుణం అని చెప్పి చెప్పడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 175 మగ్గాలు ఉండగా అందులో కొన్ని ప్రస్తుతం వినియోగంలో లేవు ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ సిరిసిల్ల సొసైటీ జగదాంబ సొసైటీ వేములవాడ హన్మాజీపేట మామిడిపల్లి సొసైటీతో పాటు ఖాదీ గ్రామోద్యోగ్ తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ సైతం చేశారు జీఎస్టీతో నూలు ధరపై పన్నులు వస్త్ర విక్రయాలపై 12% పెరిగిన పన్నుతో పరిశ్రమలకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి మరోవైపు నూలు ధరలు కూడా రోజురోజుకు పెరుగుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు కేంద్రం విధించిన పన్నుతో చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు కరోనా నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకుపోయింది దానికి తోడు ఇప్పుడు జీఎస్టీ విధించడం వల్ల మరి మొత్తం పరిశ్రమనే సంక్షోభంలోకి వచ్చే పరిస్థితి ఉంది మొత్తం పరిశ్రమ మొత్తం మూతపడే పరిస్థితి ఉంది తెలంగాణలోనే పేరుగాంచినటువంటి రాజన్న సిరిసిల్లలో దాదాపు 30000 మంది కుటుంబాలు ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతామనే ఇప్పటికే పని లేక చాలామంది కార్మికులు సిరిసిల్లలో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతూ ఉంది గతంలో 5% ఉన్న జీఎస్టీని 12% పెంచడం ఫలితంగా ఇక్కడ మళ్ళీ
ఆత్మహత్యలు ఆకలి చావులు కొనసాగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా 12% వరకే పెంచారనుకుంటున్నాము, కానీ అది 24% వరకు కూడా పెరగడం జరుగుతూ ఉంది. ఎట్లా అంటే ఉత్పత్తికి ముందు 12% జిఎస్టీ చేస్తున్నారు, అదే క్రమంలో ఉత్పత్తి అయిన తర్వాత కూడా షోరూంలో మళ్ళీ గుడ్డ దగ్గరికి పోయే వరకు అప్పుడు అక్కడ 12% జిఎస్టీ వేయడం ఫలితంగా ఒక 100 రూపాయల గుడ్డ కొనుగోలు చేస్తే 24 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో వెళ్లడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమలో విక్రయాలపై పెట్టిన పన్నును తగ్గించాలని జిల్లా చేనేత కార్మికులు కోరుతున్నారు. ఒకవైపు పెరిగిన నూలు పోగు ధరలు, మరోవైపు జిఎస్టీ 12% పెరగడం, దీంతో చేనేత రంగంలో ఉన్న కార్మికులకు దినదినం గండంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నూతన ఏదైతే పన్ను పెంచడం ఉందో దానిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులంతా. జిఎస్టీ పెరుగుదలతో ఇటు చేనేత పరిశ్రమ దిగాలు పడే అవకాశాలు ఉండడంతో ఉపాధి కరువై తమ బతుకులు రోడ్డు మీద పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వారంతా దిగాలు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పెంచినటువంటి జిఎస్టీ పన్నును తగ్గించాలని, తత్పరంగా వస్త్ర విక్రయాలపై పన్ను తగ్గించడం ద్వారా చాలామందికి ఉపాధి అందుతుందని చెప్పేసి వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కేవలం సంపత్తు కేవలం సిరిసిల్ల నుండి.